సమయానికి పిల్లలు పుట్టారు. సమయం ఒక న్యాయాధిపతిగా, ఒక ప్రవక్తగా, ఒక మంచి యాజకుడిగా చేశాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సమయాలు పరిస్థితి కూడా చాలా భయంకర పరిస్థితి. అవునగా చెప్పగా, సమయాల పరిస్థితి కూడా చాలా భయంకర పరిస్థితి. ఏమన్నా ఇస్మాయిల్ యేసుని ఇస్మాయిల్ తీసుకుని చంపే తెలియని అంటారు. చంపేత ఏమైనా అడ్రస్ ఉందా? ఎవరైనా అడుగుతారా? అడగడానికి లేదు, అడ్రస్ లేదు, ఇంకేం దొరకదు అన్నమాట. కానీ దేవుడు యేసేపు తోడైనట్టుగా ఒంటరి ఉన్నావు, ఒంటరి ఉన్నావు, అనాథై ఉన్నటువంటి సమీలు కూడా తోడుతోడుగా ఉన్నాడు. స్తోత్రాలు చెప్పండి. అంటే యేసేపుకి ఒకసారి శరసాల్లో వేస్తే ఒకవేళ చీకటి ఆవరించిందేమో కానీ శరసాల్లో సమీలకైతే ప్రతి రాత్రి చీకటి చెప్పండి, ప్రతి రాత్రి చీకటి సమయాలకి. అయినా ఆ చీకటిలోని దేవుడు సమయాలకి మంచి ధైర్యాన్ని ఆదరణ ఇచ్చాడు దేవుడు. స్తోత్రాలు చెప్పండి. ఒంటరి అనుకోబాకండి, మిమ్మల్ని ఎడబడు ఎడబాయడు. స్తోత్రాలు చెప్పండి. ఏ పరిస్థితుల్లోనైనా సరే, హల్లెలూయా, ఏ పరిస్థితుల్లోనైనా సరే, ఏ స్థలంలోనైనా సరే, ఏ ప్రమాదంలోనే సరే, ఏ కాలంలోనైనా సరే, ఏ సేపుకును సమయాలకు తోడై ఉన్నట్టుగా మీకు తోడై ఉంటాడు. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. యేసేపుకు తోడుగా ఉండి రాజుగా చేశాడు, సమూయేలుకు తోడుగా ఉండి న్యాయాధిపతిగా, ప్రవక్తగా. ఇస్మాయిల్ గురించి కూడా మీకు మంచి విషయం చెప్తాను చూడండి. ఇస్మాయిల్ కూడా ఒక మంచి విషయం చెప్తాను. దెంబిళ్ళరా, శారా అబ్రహాం ఇంకా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ అందరినీ విడిచి ఏం చేసింది? బెయేర్షెవా అరణ్యంలోకి వెళ్ళిపోయింది. పంపివేయగా ఉంది. ఏమని చెప్పండి అక్కడ? ఎవరిని? హాగరును. ఏమండి? ఆడ మనిషి అనేసమండి, స్త్రీ అనేసమండి. హాగరును అప్పటికప్పుడే బాధ అవుతున్న చిన్న బిడ్డ అనేసమండి. ఇస్మాయిల్ ఇద్దరిని పంపివేయగా ఆ బిడ్డను ఎత్తుకొని ఏం చేసింది? బెయేర్షెవా అరణ్యంలోకి వెళ్ళి అటు ఇటు తిరుగుతుంది. ఇప్పుడు ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను. అడవిలో హాగరు తప్ప బెయేర్షెవా అడవిలో అరణ్యములో హాగరు తప్ప ఆ పసిబిడ్డ తప్ప ఇంకక్కడ ఎవరైనా ఉన్నారా చెప్పండి? చెప్పండి త్వరగా. ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు. స్తోత్రం. హాగరును తోలివేయగా హాగరు తన బిడ్డను తీసుకుని బెయేర్షెవా అరణ్యంలోకి వెళ్ళి తీసుకెళ్తున్న ఆహారం అయిపోయింది, నీళ్ళు అయిపోయింది. ఆహారం అయిపోయింది, నీళ్ళు అయిపోయింది. తల్లి అంటే తట్టుకోగలదు, తల్లి అంటే తట్టుకోగలదు, కానీ పసిబిడ్డ తట్టుకోలేదు. చచ్చిపోతే పరిస్థితి. ఆ ఇస్మాయిల్ని పొద కింద ఉంది అక్కడ. ఏముంది? ఏమండి పొద? ఏం చెప్పండి? పొద అంటే మనం ఇంక దాన్ని ఏం అర్థం చేసుకోవాలి? ఓ చెట్టు అని అనుకోవచ్చు, లేకుంటే ఏదైనా ఒక గడ్డ అని అనుకోవచ్చు. రెండు ఏదో ఒకటి, గడ్డ అని అనుకోవచ్చు, ఓ చెట్టు అని అనుకోవచ్చు. పొద కింద పెట్టి ఏం చేసింది? దూరముగా వెళ్ళి కూర్చొని ఏం చేస్తుంది? ఏడుస్తుంది. స్తోత్రాలు చెప్పండి. అక్కడ వాళ్ళిద్దరు తప్ప ఇంకా అరణ్యములు ఎవరు? ఒకవేళ ఉంటే ఏం చేసేది? త్వరగా చెప్పండి. అయ్యా నాకు కాకపోయినా నా బిడ్డకి అంత అన్నం పెట్టండి, నా బిడ్డకైనా ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వండి. వాడు ఏడుస్తున్నాడు, నేలకి ఎండిపోయింది, గొంతు ఎండిపోతుంది, చచ్చిపోతున్న భయం వచ్చేసింది అయ్యా అని చెప్పేసి ఎవరైనా ఉంటే, కనీసం శత్రువులున్నా చెప్పండి, శత్రువులున్నా పగవారున్నా ఏం చేసేది? అంత అన్నమైన అంత మంచినీళ్ళైనా తెచ్చుకుని తన బిడ్డకి పెట్టుకునేది. కానీ ఇప్పుడు అక్కడ వాళ్ళిద్దరు తప్ప ఇంకెవరు లేకపోవటం వల్ల, ఆహారము నీళ్లు దొరకపోవటం వల్ల ఏమి చేయక ఆ బిడ్డని ఆ పొద కింద పడేసి దూరంగా వెళ్ళి ఏం చేస్తుంది? ఏడుస్తుంది. ఇప్పుడు అనుకోని ఉండొచ్చు. ఏమని? ఇప్పుడు మీరు ఒక విషయం చెప్పండి, ఇస్మాయిల్కి అంత అవగాహన, ఏ అవగాహన లేదు ఇప్పుడు ఇస్మాయిల్. ఎందుకంటే చాలా మంచి బిడ్డ ఇస్మాయిల్. కానీ ఇప్పుడు ఆగ్ర అనుకుని ఉండొచ్చు అన్నమాట. త్వరగా నాకు చూసి వినండి, ఆగ్ర అనుకుని వచ్చు అన్నమాట. ఏంటి? ఈ అరణ్యములో నా బిడ్డ తప్ప నేను తప్ప ఇక్కడికి ఎవరో లేదు, ఇక మేము అయిపోయినట్టే. వాడిని బతికించుకోలేను, తర్వాత ఆడ మనుషులు కాబట్టి నన్ను ఏదో ఒక జంతు మృగం వచ్చి నన్ను
చంపేనా చంపేయచ్చు, లేకుంటే ఎవరైనా నన్ను చంపేయచ్చు అని ఏమా ఆశ వదులుకుంది తన బతుకు మీద, తన బిడ్డ మీద కూడా ఆశలు వదిలేసుకుంది. సమయాలు కన్నాది చర్చి కాబట్టి, మందిరం కాబట్టి ఎంతసేపు ఉండొచ్చునో ఏం పర్లేదు. ఇప్పుడు ఏసేపుకిది శరసాలు కాబట్టి, జైలు కాబట్టి ఎంతసేపు వచ్చినా ఏం కాదు. ఇప్పుడు ఆగరం అరణ్యంలో ఉంది, సీకటి గమ్మింది అనుకోండి, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది? ఎలాంటి భద్రత ఇంకొంది? ఎలాంటి కోపదలు ఇంకొంది? వ్యాపారం లేని ఆ పరిస్థితుల్లో దేవుడు అక్కడే ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఉన్నాడు కాబట్టి ఆగరు అని పిలిచాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పిలిచాడు లేదా? యెహోవా దూత దిగి వచ్చింది. ఎవరు వచ్చారు? దూత వచ్చి హాగరు 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 అని పిలిచింది. పిలిచిందంటే అర్థం ఏంటి? వాళ్ళకి కనపడకుండానే, వాళ్ళకి తెలియకుండానే దేవుడు ఉంటాడు అక్కడ. ఆయన సన్నిధి దేవదూతలు ఉంటాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక విచిత్రం ఏంటంటే, దేవుడు ఆ అరణ్యంలో ఏ ఆధారము లేని భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళిద్దరికీ కనపడకుండా దేవుడు అక్కడే ఉండి వాళ్ళకి ఒక మంచి ప్రదేశాన్ని ఇచ్చి, వాళ్ళకి ఆహారం నీళ్ళు ఇచ్చి, అలాగే వస్త్రాలు ఇచ్చి, ఆ బిడ్డనే తల్లిని కాపాడటం వల్ల ఆ బిడ్డ ఇస్మాయిల్ పెద్దోడైపోయాడు, ఆయనకి పెళ్ళయింది, ఆయనకి పిల్లలు పుట్టారు. ఇస్మాయిల్ కడుపులో నుండి, గర్భములో నుండి రాజులు బయటకు వచ్చారు. స్తోత్రం చెప్పండి. రాజులు బయటకు వచ్చారు, వాళ్ళే ఇస్మాయిలీలు ఈ రోజున. స్తోత్రాలు చెప్పండి. వారిని కూడా దేవుడు ఒక రకం చెప్తున్నా. చర్చిలోనేమో పగల్లో నైట్లో బిక్కు బిక్కుగా వెళుతున్నంత వరకు ఎంత చూసుకుంటూ దాన్ని చూసుకుంటూ ఉండేవాడు. ఎప్పుడైతే ఎంత ఆగిపో బుడ్డ ఆగిపోతో కామంటూ మిగ తీసుకొని అక్కడే ముడుచుకొని పడుకునేవాడు. ఆమె ఎవరు తగ్గ సమీర్. అదే ఇప్పుడు శరసాలు వేసారు. ఆయన్ని ఎవరిని వేసేవారు? శరసాలు వేస్తారు. ఇప్పుడు శరసాలు కూడా వెళ్తుంటుందా? వెళ్తుంటుందమ్మా, లైట్ వేస్తారా? లేదుగా. అప్పుడు కూడా పదనంత వరకు ఆ గోడలు చూసుకుంటా, ఎవరో శబ్దాలు వినుకుంటా, మనుషులు చూసుకుంటా ఉండేవాడు వేసేపు. ఇప్పుడు పొద్దుపేలకి ఏమైంది? ఒక్కడే బిక్కు బిక్కున ఆ శరస్సులో పనుకొని ఉంటాడు. ఇప్పుడు ఆగరు కూడా ఏం చేసింది? అమ్మ త్వరగా చూడాలి. ఆగరు కూడా ఏం చేసింది? శీకరబడేలకే ఏం చేసింది? ఆ కొడుకుని చెప్పండి, అరణ్యములో ఆ కొడుకుని కౌగిట్లు పెట్టుకొని, అట్లాగే నేను అనుకుంటున్నాను ఒక నిద్రపోలేదేమో, కొడుకుని కౌగిట్లు పెట్టుకుంది, గుండెల మీద పెట్టుకుంది, కడుపులో పెట్టుకుంది, కానీ నిద్రపోలేదేమో. ఎందుకు నిద్రపోలేదు అంటారు? నిద్రపోలేదని బైబిల్ లేదు. నేను అంటున్నాను ఎందుకు నిద్రపోదు? ఒకవేళ నిద్రపోతుంటే ఏ మనిషి వస్తాడో, ఏ జంతువు వస్తుందో, ఏ పాము వస్తుందో అని ఆ బిడ్డని ఎత్తుకొని కౌగిల్లో పెట్టుకోండి. ఆ పరిస్థితుల్లో కూడా దేవుడు వాళ్ళకి తోడుగా ఉండే వాళ్ళకి మంచి జీవితాన్ని, భవిష్యత్తుని ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి సార్. హల్లెలూయా. ఇంకొక విషయం త్వరగా, ఎస్తేరు గ్రంథం 2:11 ఎస్తేరు గ్రంథం 2:11 ఎస్తేరు 2:11 ఆవరణం ఎదుట ప్రతి దినము బొద్దుకై తిరుగులాడుచుండెను. దేవుని స్తోత్రం. 19 చదవండి. 19 11:11 ఒక్క మాట నాకు చూడండి. అది ఇక్కడ పరిస్థితి ఏంటంటే, ఎస్తేర్కు ఆల్రెడీ ఎవరు లేరు? తల్లి లేదు. అమ్మా వినండి, ఎస్తేర్ గురించి కూడా మీకు మాట చెప్పాలి. ఎస్తేర్కి తల్లి చనిపోయింది, తండ్రి చనిపోయింది. ఏసేపుకైనా తల్లిదండ్రులు ఉన్నారు చెప్పండి. తర్వాత ఏసేపుకైనా భూమి మీద ఉన్నారు. తర్వాత ఇంకెవరు? సమయానికైనా తల్లిదండ్రులు ఉన్నారు భూమి మీద. ఇప్పుడు ఎవరికి లేరు? తర్వాత ఎవరికి లేరండి? ఒక రకం చెప్పాలంటే
ఆఖరికైనా ఆఖరి కూడా మనం ఎందుకు వదిలేయాలి? ఇప్పుడు ఆఖరికి ఆఖరికి ఎవరు ఉన్నారు? భర్త ఉన్నాడు, బతికేవాడు కదా అబ్రహాం ఉన్నాడు. దాని స్తోత్రం. ఒకవేళ మనం ఇస్మాయిల్ గురించి తీసుకున్నాం అనుకోండి, తల్లి ఉంది, తట్టు ఉన్నారు. కానీ ఇక్కడ ఆ ఇస్తాయిల్ గురికి వచ్చేసరికి ఎవరు లేరు? తల్లిదండ్రులు లేరు, అక్క చెల్లెలు లేరు, అన్నదమ్ములు ఎవరు? అనాది. కానీ ఏం చేసాడు? మొద్దేకే మొద్దేకే పినతండ్రి కుమార్తె. మొద్దేకే పినతండ్రి కుమార్తె ఎవరు? ఎస్తేర్. హల్లెలూయా. ఎస్తేర్ను దగ్గర తీశాడు ఎవరు? మొద్దేకే ఎస్తేర్ దగ్గర తీసుకొని చక్కగా ఆమెకు ఆలాపన చూస్తూ భక్తి భావాలు నేర్పుతూ చక్కగా పెద్దదాన్ని చేశాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఎస్తేర్ గురించి నేను ఒక మాట చెప్పాలంటే అదేంటంటే, ఎస్తేర్ని సుషాన్ కోర్టులో పంపించాడు. వినండి, ఆఖరి మాట వినండి. ఎస్తేర్ని ఎక్కడ పంపించాడు? సుషాన్ కోర్టులో పంపించాడు. ఇప్పుడు ఒక విషయం ఇక్కడ మరి ఈ విషయాన్ని గమనించాడు బాగా లోతుగా. రాజుల కుమార్తెలందరూ సుషాన్ కోర్టులోకి వెళ్ళారు, ఎస్తేర్ కూడా సుషాన్ కోర్టులోకి వెళ్ళింది. ఇప్పుడు రాజుల కుమార్తెలందరూ తల్లిదండ్రులు ఆల్రెడీ సుషాన్ కోర్టులో ఉంటారు, ఉంటారంటారా? ఇప్పటికే చెప్పడానికి ఏమా ఈ రాణిలుగా చతుపరచబడుతున్న సమంటి వీళ్ళందరి తండ్రులు సుషాన్ కోర్టులోకి వెళ్ళిపోయారు. కానీ ఎస్తేర్ ఒక్కతే ఉంది అక్కడ, మధ్యకు లోపలికి వెళ్ళా. ఎందుకు వెళ్ళలేదు? యూదులకు అక్కడ స్థానం ఎవరు జ్ఞాపకం చేసుకోండి, యూదులకు లోపల స్థానం లేదు. యూదులంటే తక్కువ సూపు చూస్తారు అక్కడ, యూదులంటే తక్కువ సూపు చూస్తారు, యూదులకు లోపల స్థానం లేదు. కానీ ఎస్తేర్ కూడా ఎందుకు వెళ్ళిందంటే ఈమె కూడా యవనస్త్రాలే కాబట్టి ఈమె కూడా ఒక ఛాయిస్ అందరితో పాటు వచ్చింది. ఇప్పుడు ఎస్తేర్ ఒక్కటే లోపల ఉంది. ఇప్పుడు తల్లిదండ్రులు లోపల ఉన్నారనుకోండి, సాగి చేస్తుంటారు. అయితే చూడాలి మిత్రంగా ఒక నిమిషం. ఇప్పుడు తల్లిదండ్రులు లోపల ఉన్నారనుకో, సాగి చేస్తుంటారు, రే అక్కడే ఉండు, అక్కడే ఉండు, కదలకూడదు, ఇంకో మాట చెప్పచ్చు, షో సైలెంట్గా ఉండు అని ఏదో ఒక సాగి చేస్తుంటారు. అవును కదా, ఏదో ఒక సాగిగా చేస్తుంటారు ఈ తల్లిదండ్రులు లోపల ఉంటే. కానీ అందరు తల్లిదండ్రుల దగ్గర ఉన్నారు, అందరు ఉన్నారు, కానీ ఇస్తేరికి ఎవరు? ఒక్కతే ఉంది. ఇప్పుడు మీరు చదివిన వాక్యంలో ఏముంది? మొద్దేకే బయట ఉండి, బయట ఉండి ఎస్తేరుకి, ఎస్తేరు ఎలాగుండెనో ఆమెకి ఏమి సంభవించుచున్నదో అని దూరముగా ఉండి ఏం చేస్తున్నాడు? కనిపెట్టుచుండెను. స్తోత్రాలు చెప్పండి. ఇప్పుడు ఎస్తేరుకి భయం వచ్చింది అనుకోండి, ఎస్తేరుకి ఏదైనా ఒక అవసరం వచ్చింది అనుకోండి, అక్కడ అక్కడ చెప్పుకోవడానికి ఎవరు లేరు. ఎస్తేరేమో మొద్దకేలకే చూస్తుంది, మొద్దకేమో ఇస్తరికే చూస్తున్నాడు. అంటే వీళ్ళిద్దరికి ఒకరికి ఒక సంబంధం లేదు. ఈమె సుషాన్ కోర్టులో ఉంది, ఆయన ఎక్కడో బయట ఉన్నాడు. ఆయన ఆ పరిస్థితులలో ఆ జన మొత్తం చూసి, ఆ రాజును చూసి, ఆ పరిస్థితులు చూసి ఎస్తేర్ ఒకవేళ తప్పకుండా భయపడి ఉండొచ్చు. తప్పకుండా అయ్యో వీళ్ళు నన్ను ఏమడుగుతారో, ఏ క్వశ్చన్ వేస్తారో, ఏమడుగుతారో, ఏం చేయమంటారో, ఎక్కడికి వెళ్ళమంటారో అని భయం వచ్చేసి ఉండొచ్చు ఎస్తేర్కి. కానీ ఆ పరిస్థితులు కూడా దేవుడు ఎస్తేరుకు తోడుగా ఉండి ఆమెకి మంచి ధైర్యాన్ని ఇచ్చి, మంచి జ్ఞానాన్ని ఇచ్చి, గొప్ప అభిషేకం ఇచ్చి ఏం చేశారు అక్కడ ఆమెని 120 ఎన్ని 127 సంవత్సరాలకు ఏం చేశాడు? రాణి, రాణిని చేశాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవ్వరూ లేదు మధ్యకే తప్ప ఇస్తారికి, ఎవరు ఎవరు లేరు మధ్యకే ఇస్తారికి, మధ్యకే తప్ప. కానీ ఆ సుషాన్ కోర్టులో ఆ రాజుల మధ్య, ఆ మంత్రుల మధ్య, ఆ సామంతుల మధ్య, ఆ యొక్క పెద్ద పెద్ద వాళ్ళ మధ్య గుంపులుగా కొన్ని వేల మంది ఉన్న వాళ్ళ సమక్షంలో దేవుడు ఇస్తారికి తోడుగా ఉండి మంచి ధైర్యాన్ని ఇచ్చి, మంచి జ్ఞానాన్ని ఇచ్చి, మంచి అభిషేకాన్ని ఇచ్చి ఆమెని గొప్ప రాణిగా దేవుడు మంచి భవిష్యత్తును అప్పగించాడు. ఆమె ద్వారా యూదులందరికీ ప్రాణభిక్ష పెట్టాడు దేవుడు. ఆమె ద్వారా యూదులందరికీ ప్రాణభిక్ష పెట్టాడు దేవుడు. ఇప్పుడు ఎస్తేరు అనుకోవచ్చు, మా అమ్మ ఈ అమ్మాయిలు వచ్చిన కన్యకలందరికీ అమ్మ నాన్న ఇక్కడే ఉన్నారు, సుషాన్ కోట్లోనే ఉన్నారు, వాళ్ళ అమ్మ నాన్న, మమ్మీ డాడీ, బ్రదర్స్ సిస్టర్స్ అందరి దగ్గరే ఉన్నారు. ఏదైనా కావాలంటే దబ్బుకు తీసుకొచ్చి అందిస్తారు, ఏదైనా చెప్పాలంటే చెప్తారు, నేను చెప్పుకోవాలని చెప్పుకుంటాను, చెప్పుకోవడానికి వాళ్ళందరికి అవకాశాలు ఉంటాయి, నాకు అవకాశం లేదు, నేను ఒక్కదానే ఉండిపోయాను.
అని చెప్పేసి దిగులతో వేదంతో భయంతో ఉండొచ్చు, కానీ ఆ పరిస్థితులు కూడా ఇస్తున్న దేవుడు విడిచిపెట్టలేదు. ధైర్యాన్ని, జ్ఞానాన్ని ఇచ్చాడు, అభిషేకం ఇచ్చాడు, ఆమె రాణిగా ఎందుకు చేశాడు, ఒక గొప్ప ఉన్నతమైనటువంటి రాజ్యానికి ఉన్నతమైన స్థానాన్ని దేవుడు ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. దేవుడికి స్త్రీ అని పురుషులని భేదాలేమి లేదు. ఆమే. ఒకవేళ ఈ పరిస్థితులలో తల్లిని కోల్పోయావా, స్త్రీలకు చెప్తున్నాను, యవనస్తున్నటువంటి అమ్మాయిలు చెప్తున్నాను, తల్లిని కోల్పోయావా, తండ్రిని కోల్పోయావా, అనాథమై ఉన్నావా, నువ్వు తండ్రిని కోల్పోయినా తండ్రిని కోల్పోయినా నీ ఇంటి వారికి నువ్వు దూరమై ఒక్కదానిపై దిక్కులేని దానిపై ఒంటరిగా నువ్వు ఉన్నావేమో, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నట్లయితే, దేవుణ్ణి ప్రార్థిస్తూ ఆరాధిస్తున్నట్లయితే నిన్ను ఎడబడే దేవుడు ఎడబాయడు. స్తోత్రం చెప్పండి. ఇష్టరికి తోడు అన్న దేవుడు నీకు తోడేను, ఇష్టరికి ఒక మంచి భవిష్యత్తు ఇచ్చే దేవుడు నీకు భవిష్యత్తును ఇస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆక్రమాట నిర్గమాకాండం 2 చదువు ముగిద్దాం. నిర్గమాకాండం 2:4-10 ఆఖరిగా నిర్గమాకాండం 2:10 ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతన్ని తీసుకుని వచ్చెను. అతడు ఆమెకు కుమారుడాయెను. దేవుని స్తోత్రాలు. మోషే విషయంలో ఒక మాట చెప్తాం. ఇప్పుడు మోషే కూడా అనాథ ఎడలేదా, వంటరివాడు ఎడలేదా? మోషే కూడా వంటరివాడు అయ్యాడు. ఎన్ని నెలల తర్వాత? 3 నెలల తర్వాత. అబ్బా, ఇది ఇంకా చాలా ఘోరం అండి. అందరిలో భయంకరమైన ఘోరం ఏంటి అంటే మోషేది. 8 నెలలు దాచింది తల్లి, 3 నెలలు దాచింది, ఇక దాయలేకపోయింది. దాయలేక ఏం చేసింది? ఒక జమ్ము తీసుకొచ్చి దాన్ని బుట్టగా తయారు చేసి లోపల బయట ఏం చేసింది? కీలు పూసి లోపల వాళ్ళు వాడుతున్నటువంటి ఆ వస్త్రాన్ని బుట్టలో పెట్టి అవన్నీ బుట్టలో పండేసి మూత వేసేసి నైలు నది ఒడ్డున వదిలేశారు. స్తోత్రం చెప్పండి. ఇది ఇంకా మహాఘోరం. వాళ్ళందరైనా ఇప్పుడు ఆ ఇస్మాయిల్ పాలు తాగుతున్న పసికందైన ఇస్మాయిల్కి ఆగరు తల్లి దగ్గరే ఉంది. అవునా? అది వీళ్ళందరూ కూడా ఒక భూమి మీద ఉన్నారండి. ఆయన శిరస్సాలు ఉన్నాడు పర్వాలేదు. ఈయనేమో ఇంకొక ఆయన మందిరంలో ఉన్నాడు పర్వాలేదు, కానీ అరణ్యంలో ఉన్న తల్లి దగ్గర ఉంది. ఇప్పుడు ఎవరు? మోషే ఎక్కడున్నాడు? నైలు నదిలో కొట్టుకుపోతున్నాడు. మూడు నెలలు దాటిందంటే 4 నెలల ప్రవేశించింది. స్తోత్రం చెప్పండి. 4 నెలల ప్రవేశించింది. ఇంచుమించు 4 నెలలు వయసులో ఉన్న పసి కందు పసిబిడ్డన మోషేను బుట్టలో పెట్టి మూత వేసి నైలు నది బాగా ప్రవహిస్తుంది నది, ఆ నదిలో ఒడ్డున వదిలేశా బుట్టలో పెట్టి. ఇప్పుడు బుట్టలో ఉన్న మోషే ఏమవుతున్నాడు? కొట్టుకుపోతున్నాడు. అంటే ఇప్పుడు అక్క ఏం చేస్తుంది? ఒడ్డున ఫాలో అప్ అవుతుంది, ఒడ్డున అవుతుంది. ఈ బుట్ట ఎక్కడదా? కొట్టుకుపోద్ది. ఈ బుట్ట అంటే ఈ పసిబిడ్డ మోషే మా తమ్ముడు ఎక్కడదా కొట్టుకుపోతాడని చూస్తూ ఉండగా ఆ రాజకుమార్తెలు ఫరో వాళ్ళందరూ కూడా స్నానం చేస్తుంటే వాళ్ళలో ఒకరి బుట్టను చూడగా ఆ బుట్టను తీసుకెళ్ళి ఫరో కుమార్తెకి అప్పగిస్తే తీసి చూడగా చక్కగా సుందరుడుగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు. వదిలేయలేక ఆ బిడ్డను తీసుకొని మళ్ళీ మిరియాంకి అప్పగించగా మిరియాం తీసుకొని వాళ్ళ అమ్మకి ఇవ్వగా ఎట్లాగైతేనే పాలు తాకి ఒక వయసు వచ్చేంత వరకు అక్కడే ఉన్నాడు. ఇప్పుడు తీసుకొచ్చి ఏం చేశారు? మళ్ళీ ఫరో కుమార్తెకి అప్పగించేశారు. ఇప్పుడు మోషే పరిస్థితి చెప్పండి. అన్నన్నాడు చెప్పండి, అక్కుంది అన్నున్నాడు, అక్కున్నాడు, తల్లి ఉంది, తండ్రులు ఉన్నారు, అందరు ఫ్యామిలీస్ మొత్తం ఉన్నారు. కానీ పరాయి దేశంలో చెప్పండి, పరాయి ప్రజల మధ్య
అక్కడే ఉన్నాడు. ఎవరు? మోషే. నేను ముగిస్తాను, స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు మనం అందరం ఉన్నామండి, అందరం ఉన్నాం. అరే ఆపతి వచ్చిందంటే వస్తారు? ఇప్పుడు ఈ పరిస్థితులు చెప్పండి, వస్తారమ్మా? రావు. ఇంకెవరైనా తెగించి వస్తే తప్ప. హల్లెలూయా. నా మనిషి, నా వాడు, మా వాడు, నా వారు అని తెగించి వస్తే తప్ప ఎవరు రానే రారు. మనం ఇప్పుడు ప్రజెంట్ మనం ఒక రకంగా చెప్పాలంటే శారీరకంగా లోక ప్రకారం అనాథము, ఒంటరి వారం మనం. స్తోత్రాలు చెప్పండి. కానీ దేవుడు అందరూ ఉన్నారు, వారందరి మోషేను వదిలేశారు, విడిచిపెట్టారు, ఒకరికి అప్పగించేశారు. మోషే కాస్త కూస్తే అవగాహన వచ్చింది, అయినా కూడా కుదరలా. ఈ జనం నా జనము, నాకు తల్లిదండ్రులు ఉన్నారు, నాకు హక్కుంది అన్నున్నాడు అని తెలిసినా కలవటానికి, కలిసి వాళ్ళతో ఉండటానికి అవకాశము లేదు. ఏమంటున్నారు? మీ గుంటూరు జిల్లాలో, మా విజయవాడ కృష్ణా జిల్లాలో, గుంటూరు జిల్లాకి వెళ్ళడానికి లేదు, గుంటూరు జిల్లాలో కృష్ణా జిల్లాకి రావడానికి లేదు. ఆ వీధిలో వాళ్ళు, ఈ వీధిలోకి, ఈ వీధిలో వాళ్ళు రావడానికి లేదు. ఎక్కడో అక్కడ ఉండండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆఖరిగా మోషే విషయం చెప్పి ముగించే మాట ఏంటంటే, అందరూ ఉన్నారు కానీ వెళ్ళి ఉండటానికి, కలిసి ఉండటానికి అవకాశం లేదు. ఆయన దేవుడు మోషేను వదిలిపెట్టాడా? చెప్పండి అండి. అందరూ ఉన్నా కూడా, అందరూ వదిలివేసిన, అందరూ ఎడబాసిన, పరాయి దేశంలో, పరాయి ప్రజల మధ్య ఒక్కడే దిక్కు దిక్కుగా బతుకుతున్నప్పుడు కూడా దేవుడు మోషేకు తోడుగా ఉండి ఏం చేశాడు? ఐగుప్తి దేశానికి రెండో రాజుగా చేశాడు. హల్లెలూయా. ఐగుప్తి దేశానికి రెండో రాజుగా చేశాడు, అలాగే అన్ని లక్షల మందిని ఇజ్రాయెల్ ప్రజలకు గొప్ప నాయకుడిగా చేశాడు. మోషేకు మంచి వివాహం చేశాడు దేవుడు, చక్కని కొడుకులు పుట్టాడు, ఒక మంచి రాజు అయ్యాడు, అలాగే ఒక మంచి నాయకుడయ్యాడు, దేవుని యొక్క స్నేహితుడయ్యాడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. ముగించి మాట్లాడి తెలుస్తున్నా, ఈరోజు సేవకులైన వారందరూ, సేవకురాలైన వారందరూ, అలాగే ఈ లోకంలో ఉన్న ఆత్మీయులైన మనందరూ కూడా గమనించవలసి ఉంది ఏంటంటే, ఏ పరిస్థితులు నీకు వచ్చినా, ఏ స్థానంలో నువ్వు ఉన్నా, ఏ యొక్క అలజడి ఆవరించు తరుముతున్నా, నీకు వాగ్దానం చేసిన వాడు మార్పు లేనివాడు, మరణము లేనివాడు, అంతము కానివాడు, నీ కంటి కనపడకుండానే నీ ప్రక్కనే ఉంటాడు, గమనించాలి. ఆమేన్. నిన్ను నడిపిస్తుంటాడు, నిన్ను నీ పక్కనే ఉంటాడు, నిన్ను నడిపిస్తుంటాడు, నిన్ను తప్పించి రక్షిస్తాడు, నిన్ను పోషించి బ్రతికిస్తాడు, తన సన్నిధికి దేవుడు నిన్ను చేరుస్తాడు. స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఎలా అంటే, ఇంకా ఎన్ని సంవత్సరాలు లాక్డౌన్ పెట్టినా సరే, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు లాక్డౌన్ ఇంకా పెట్టినా, పొడిగించినా, ఇంకా ఎన్ని మరణాలు మా చెవులకి వినపడుతున్నా, చూస్తున్నా, ఇంకా ఎంత కరువు వచ్చినా, ఇంకా ఎలాంటి ప్రపంచంలో విపత్తులన్నీ ఎగదీసి ముందుకొచ్చినా, నీకు మాట ఇచ్చిన వాడు మాట తప్పడు. హల్లెలూయా. హల్లెలూయా. నేనున్నానని చెప్పిన వాళ్ళందరూ కనుమరుగైపోయారు. హల్లెలూయా. నీ సహాయం చేస్తానన్న వారందరూ పక్కకి వెళ్ళిపోయారు, చూస్తూనే ఉన్నారు నిన్ను. నేనేమంటానంటే, మన దేవుడు సజీవుడు, మన దేవుడు సంపన్నుడు, మన దేవుడు సృష్టికర్త, మన దేవుడు అధికారం గలవాడు, మన దేవుడు అలాగే సర్వంత్రయామి, సకలైశ్వర్యము కలిగిన వాడు. ఆదర్య పడబాకండి, భయము చెందబాకండి, దిగులు చెందబాకండి. దేవుణ్ణి రాకడ వచ్చేంత వరకు, మనల్ని పిలిచేంత వరకు మనం ఒంటరి వారము కాదు. ఇట్లరా మనం అనాథులము కాదు. మన దేవుడు కంటికి కనపడకపోయినా సరే, ప్రతి స్థలములో, ప్రతి పరిస్థితుల్లో, ప్రతి ప్రోగ్రాములో, ప్రతి ప్రయాణములో, ప్రతి స్థలములో నీతో ఉన్నాడు, నీ పక్కనే ఉన్నాడు, నీ ముందే ఉన్నాడు, నీ వెనకనే ఉన్నాడు. నువ్వు విశ్వాసం ఉంచి నమ్మిన ఎడలా? ఒకరి చిన్న చిన్న ప్రార్థన చేస్తాం. క్రైస్తలో నిన్ను ఎడువును ఎడబాయిను, ఎడువును ఎడబాయిను. హల్లెలూయా. హల్లెలూయా.
ఎలాంటి భూకంపాలు వచ్చినా, ఎలాంటి తుఫానులు సునామీలు వచ్చినా, ఎలాంటి యుద్ధాలు వచ్చినా, ఎలాంటి కరువు వచ్చినా, ఎలాంటి వ్యాధులు వచ్చినా, ఎలాంటి మిడతలు వచ్చినా, ఎలాంటి శత్రువులు వచ్చినా, ఎలాంటి ప్రపంచం అల్లుకుమలమైపోయినా, నిన్ను ఎడువను, నిన్ను ఎడబాయను, ధైర్యముగా ఉండు, నిప్పురము కలిగి ఉండు, నిన్ను నీకు తోడు ఉంటాను, తోడుగా ఉంటాను. తండ్రి నీకు స్తోత్రాలు వేస్తాయా, ప్రాణాలకు గుప్పిట్లు పెట్టుకొని నీ అందు ధైర్యము కలిగి, నిన్ను విశ్వాసం కలిగి, నిన్ను ఎందు నమ్మకం కలిగి, నిన్ను చూసి బ్రతుకుతున్నాము ఈ లోకంలో, నిన్ను చూసి బ్రతుకుతున్నాము నాయన. ఎవరినో బట్టి కాదయ్యా, ఎవరో ఉన్నారని, ఏదో ఉన్నదని, నాకు తెలివి బలము జ్ఞానం ఉందని కాదు నాయన, కేవలం నిన్ను బట్టే బతుకుతున్నామయ్యా, నిన్ను చూస్తే బతుకుతున్నామయ్యా, నీకు నీవే చేసయ్యా, ఆధారం నీవే చేసయ్యా, నీకు మహిమ కలుగును గాక, నీకు స్థుతులు కలుగును గాక, నీకు స్తోత్రాలు కలుగును గాక. మాట తప్పని దేవుడా, మడిమ తిప్పని దేవుడా, స్తోత్రాలు వేసాయ్యా తండ్రి. భయంకరమైన పరిస్థితుల్లో మేము ఉన్నాం, ఏ క్షణన వ్యాధి వ్యాపిస్తుందో, ఏ క్షణన మరణము ప్రాణం పోతూ, ఏ క్షణన యుద్ధం జరుగుతూ, ఏ క్షణన భూకంపం వస్తుంది, ఏ క్షణన శత్రు వస్తారు, ఏ క్షణన సునామీలు వస్తాయో, ఏ క్షణన ఏమైపోతామో తెలియని తెలియని ఈ పాడు లేకుండా నీ బిడ్డలమై ఉన్నామయ్యా, నీ కుమార్తెలు కుమారులమై ఉన్నాం, నీ సంఘమై ఉన్నాం, నీ సేవకులమై ఉన్నాం, నీ సేవకురాలమై ఉన్నాం, నీ కుటుంబమై ఉన్నామయ్యా, నీ సొత్తు నిశ్వాస్యమై ఉన్నాం యేసయ్యా. ఇంతవరకు కాపాడిన దేవుడా, ఇంతవరకు రక్షించిన దేవుడా, ఇంతవరకు పోషించిన దేవుడా, ఇక ఉన్న కాలం అంతట్లో కూడా మా ప్రాణ ఆత్మశ్వరుడు మా సర్వాన్ని నీ పాదాల దగ్గర పెట్టాం, నీ చేతులకు అప్పగించుకుంటూ నీ వైపే చూస్తున్నాం తండ్రి. సహాయం చేయి, సహాయం చేయి, సహాయం చేయి దేవాని కొందన దేవాని స్తోత్రాలయ్యా. పరలోక రాజ్యముల నుండి, పరమ యెరూషలేము సీయోను నుండి మమ్మల్ని చూస్తున్న దేవుడా, అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబుల దేవుడా, మా పితరులైన పూర్వీకులైన ఇశ్రాయేల్ దేవుడా, మా దేవుడా, మా అరాజ్య దైవమా, యేసయ్యానికి స్తోత్రం, స్తోత్రం. నీవే దిక్కు, నీవే ఆధారం, ఇప్పటికైనా ఎప్పటికైనా ఏ స్థితిలోనైనా ఏ పరిస్థితులైనా, అది పగలైనా రాత్రైనా, స్తోత్రం. ఆధారం లేని పరిస్థితులైనా, ఆధారం ఉన్న అందులో ఉన్న పరిస్థితులైనా నీవేనయ్యా. వీడియో చేస్తున్న ప్రతి ఒక్కరికైనా విడుదల చేయమ్మా, మాకైనా అందరికీ నీ రాత్రి వరకు మాకు దిక్కు ఉండి, ఒకటి వేల మేఘస్తంభముగా ఉండి, రాత్రి వేల అగ్నిస్తంభముగా ఉండి, శిక్షణ మేఘముల ఆదరణ అనుగ్రహించి పరమ యెరూషలేము శిబిరానికి మమ్మల్ని నడిపించాయా. జ్ఞానము లేని, తెలివి లేని, విద్య లేని మా ప్రార్థన అంగీకరించి, ఆలోకించి, ధైర్యపరిచి రెండింటూ ఉండి నడిపించిన సహాయం చెయ్యి. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రసన్నత చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి మిగిలి వినంతరుచున్నాము తండ్రి. తండ్రి దేవుని ప్రేమ ప్రధాన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునగాక. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. షలోమ్. ప్రభువు నీతోడై ఉండునగాక. God bless you.